వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుంది, అంటే నా యోగా నుండి స్టార్ట్ అవుతుంది. నేను వెయిట్ లాస్ కోసం వాకింగ్ అండ్ యోగా చేస్తున్నాను అనమాట. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. సో ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మేడ పైన. సో మేము యోగా చేస్తున్నాం. నేను ఎదురుగా ఉన్నది మా అక్క వాళ్ళ బాబు. సో వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఎలా చేయాలనేది, ఒక ఆసనం చెప్తున్నాడు. సో యోగా కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా, సో ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్ అయిపోయి దోశలు వేస్తున్నాను టిఫిన్కి. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ ఆల్రెడీ అయిపోయింది. ఇక నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో దొండకాయ ఫ్రై నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఆయిల్ వేసి పోపు వేసి ఫ్రై చేస్తున్నాను. పోపు కావాల్సినవన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. సో పోపు ఇక్కడ ఫ్రై అవుతుంది కదా, తర్వాత నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాను. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి మనకి. దొండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టేసి ఉంచాను. ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టి ఉంచిన దొండకాయ ముక్కలు వేసేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి కలుపుతున్నాను. చూసారా, దొండకాయలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు నేను అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. చూసారా, దొండకాయ ఫ్రై అంటే కొంచెం ఎక్కువసేపే టైం పడుతుంది, బాగా ఫ్రై అవ్వాలి కదా, అలా బాగా దగ్గరగా అయిపోవాలి. నేనైతే ఇలానే చేస్తానండి. సో ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే దొండకాయలు కర్రీ తిన్నప్పుడు గసగస అన్నట్టు ఉంటాయి. అసలు ఫుల్ చక్కగా బాగా ఫ్రై అయిపోతేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సో ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై అయిపోయింది. సో దొండకాయ ఫ్రై అయిపోయిందండి. నేనైతే ఇలా చేస్తాను. మా లంచ్ కూడా అయిపోయింది. ఇది ఇప్పుడు ఈవినింగ్. ఈవినింగ్ మాకు ఏమైనా తినాలనిపించి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఆర్డర్ చేసుకొని పిజ్జా తినేసాం. స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత నేను ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. ఈ ప్యాక్ నేను మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను, అంటే మేము కొంచెం అలా బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. సో నేను నార్మల్గా వెళ్ళొచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ప్యాక్ వేసుకున్నాను. ప్యాక్ తీసేసిన తర్వాత ఆల్రెడీ నేను మీకు ఇది చూపించాను ప్యాక్. నేను వీక్లీ వన్స్ షోర్గా వేసుకుంటాను. సో అయిపోయింది. ఇప్పుడు నేను ప్యాక్ వేసుకోవడం అయిపోయింది, క్లియర్ చేసేసుకున్నాను. Thank you.
ఫస్ట్ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలా ప్యాక్ అదంతా అయిపోయిన తర్వాత నేను సరదాగా బయటకు వెళ్ళాం. బయటకు ఎక్కడికి వెళ్ళాను అనేది నాకు షేర్ చేయడం లేదు. సో ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంక వెంటనే డిన్నర్ ప్రిపేర్ చేయాలి. డిన్నర్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తే మనకి ఈజీగా ఏమైపోద్ది, ఎగ్ కర్రీ కదా, ఎగ్ కర్రీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. సో నేను చపాతీ చేస్తున్నాను కాబట్టి దానికి కాంబినేషన్గా ఎగ్ ఉక్కురు వేసుకుంటారు కదా, సో చాలా ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి నేను ఉక్కురు వేస్తున్నాను. ఇక్కడ పక్క నుండి చపాతీ కూడా కాలుస్తున్నాను. ఇక్కడేమో ఆయిల్ కొంచెం కాగిందా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తున్నాను. సో మనకి ఎగ్ కర్రీ బాగుంటుంది కదా చపాతీతో ఉక్కురు, టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో అక్కడ చపాతీ కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడేమో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతున్నాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నేను అందులో ఒక 2x తీసుకొని కొట్టి వేసానమాట. సో ఇప్పుడు ఉక్కురు బాగా రెడీ అయిపోతుంది. ఇంకా మనకి నేను కొంచెం పసుపు వేసాను, తర్వాత కారం వేసాను అండ్ సాల్ట్ కూడా వేసానండి, అది మిస్ అయింది. సో కర్రీ రెడీ అయిపోయింది, మేము హ్యాపీగా తినేసాం. సో ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్.